హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మన మిర్రర్ లైఫ్ టెక్నాలజీస్లో భాగంగా మానసిక సమస్యల గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కౌన్సిలింగ్ చేసిన పర్సన్స్లో ఎక్కువ మంది మానసికంగా డిస్టర్బెన్స్ అవుతున్న వాళ్ళే, వాళ్ళనే నేను ఎక్కువ మందిని కలవడం జరుగుతుంది. అందులోని మెయిన్ కీ పాయింట్స్ నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనది కాని దానితో మనసు ముడిపెట్టుకోవడం ఒక విషయం అయితే, ఇక రెండవది కంపేర్ చేసుకోవడం. అంటే మనం ఇంకొకరితో కంపేర్ చేయడం కాదు, ప్రతి ఒక్కరిని మనం కంపేర్ చేయడం. పిల్లల పెంపకంలో పిల్లల్ని ఎవరితోటి పోల్చొద్దు అని చెప్తారు, కానీ మన మనసు చేసే మనకి పెద్ద మోసం ఏంటంటే ప్రతి ఒక్కరిని పోల్చి చూడడం. ఈ అలవాటే మన మానసిక సమస్యలకి మొదటి బీజం. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం మన సొంత కుటుంబ సభ్యులనే కానీ, మన స్నేహితులనే కానీ, మన కొలీగ్స్నే కానీ, లేదా మన కింద పనిచేసే వర్కర్స్నే కానీ ఏ రకంగా ట్రీట్ చేస్తున్నాం అన్నదాన్ని బట్టే మన జీవితంలోని ఆనందాన్ని మనం ఎలా పొందగలుగుతున్నాం అన్నది డిపెండ్ అవుతుంది. ఏదైనా మొదట్లో మనం గుర్తిస్తే మలుపుని మనం శాసించగలం. మనం ఏదైతే మొదట్లో గుర్తించలేదో చివరిలో ఆ శాసనంలోకి మనం వెళ్ళిపోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరి జీవితంలో కూడా ఆనందం కానీ, సంతోషం కానీ, లేదా బాధ కానీ, విచారం కానీ ఉన్న పడంగా ఊడిపడదు. అది పరిణామ క్రమంలో రూపం దాల్చుకుంటూ దాల్చుకుంటూ ఒక్కసారిగా బయటపడుద్ది. మన శరీర ధర్మం ఎలా ఉందో మానసిక ధర్మం కూడా అలాగే ప్రవర్తిస్తుంది. శరీరంలో ఏ రోగం కూడా ఉన్న పడంగా ఊడిపడదు. ఎంత నిజమో మానసికంగా కూడా మనం ఒక బాధను అనుభవిస్తున్నామన్నా లేదా ఒక సంతోషాన్ని పొందుతున్నామన్నా సరే దానికి మూలాలు మొత్తం మనలోనే ఉన్నాయి. ఆనందం అనేది తెలిసి జరిగినా తెలియక జరిగిపోయినా ఇంక మనకు అనవసరం, దాన్ని ఎంజాయ్ చేసేస్తాం. కానీ బాధ అనేది మాత్రం తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అన్న దాన్ని బట్టి ఆ పెయిన్ అనేది మనకు ఉంటుంది. ఈ విషయాన్ని మీరు చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా గమనించాలి, ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకంటే నేను నా మనసును నేను గమనించుకుంటే ఎంతో మెస్మరైజ్ అయిపోతుంటాను. ఇప్పటికీ నా మనసు నాకు మెస్మరైజ్ అయ్యింది. మనసు చాలా వేగంగా పరుగు పెడుతుంది. ఆ వేగాన్ని మన తెలివి అందుకోలేకపోతుంది. ఇక్కడ మనకి జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే మన తెలివి మన మనసు యొక్క వేగాన్ని అందుకోలేకపోతుంది. దీన్ని ఎక్కడ సరి చేయాలంటే మన మనసు యొక్క వేగాన్ని తగ్గించుకుంటే నిజంగా మన తెలివి దాని మీద పట్టు సాధిస్తుంది. నిజమే ఫ్రెండ్స్, మనసు యొక్క వేగాన్ని తగ్గించుకోవడమే మన దగ్గర ఉన్న ఏకైక మార్గం. మీరు ఈ యాంగిల్లో కనుక ఆలోచించగలిగితే మనసు యొక్క వేగంగా చేసే పని ఏంటంటే కంపేర్ చేసేయడం. ప్రతి ఒక్కరిని కూడా ఇంకా స్పీడ్గా కంపేర్ చేస్తుంది. ఎదుటి వ్యక్తిని ఇంకొక వ్యక్తితో మనం పోల్చేస్తుంటాం స్పీడ్గా. ఈ పోలిక ఎప్పుడైతే జరుగుద్దో ఆ వ్యక్తికి మనకి ఒక గ్యాప్ అనేది ఏర్పడిపోద్ది. మానసిక సమస్యలకి ఏర్పడడానికి ఇది ప్రధాన సమస్య అయితే, దీని నుంచి నేను ఎలా బయటకు వచ్చాను, మీరు కూడా ఎలా బయటికి రావచ్చు అనేది చాలా సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. దీని నుంచి ఏం లేదు. మనం ప్రతిరోజు అద్దం ముందు మన శారీరక అందాన్ని ఎలా సరి చేసుకుంటామో అదే అద్దం ముందు మీ మనసు యొక్క రూపాన్ని మీరు చూడడానికి ప్రయత్నించండి. ఈ క్షణంలో నేను ఏం ఆలోచిస్తున్నాను అనేది మీరు మీ తెలివి మీ మనసు మీద ఒక్క నిమిషం కేంద్రీకరించండి ఫ్రెండ్స్. ఈ ఒక్క పని మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే మీరు నిదానంగా 1 మినిట్ గనక ఎటువంటి ఆలోచనలు లేకుండా మీ మనసుని గనక మీరు పిన్ డ్రాప్ సైలెంట్తో మీరు చూసుకోగలిగితే కొన్ని రోజుల తర్వాత ఏమవుద్దంటే మీరు ఎదుటి వ్యక్తిని కూడా ఎటువంటి ఆలోచనలు లేకుండా ఎదుటి వ్యక్తిని గమనించడం మొదలు పెడతారు. మనల్ని మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా గమనించుకుంటామో అలాగే ఎదుటి వ్యక్తిని మీరు కూడా అలాగే గమనించడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని మీరు గమనిస్తున్నారో ఎదుటి వ్యక్తి యొక్క మానసిక స్థితి మీకు అర్థమైపోతుంటుంది.
ఓకే ఈ పర్సన్ ఈ స్థితిలో ఇలా ఉన్నాడు కాబట్టి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని మీకు ప్రతి ప్రశ్నకి సమాధానాలు వచ్చేస్తుంటాయి. ప్రతి సమస్యకి మీకు వెంటనే పరిష్కారాలు కనబడిపోతుంటాయి. ఇంకా మొలకెత్తడం మాట తర్వాత సంగతి, విత్తనంగా ఉన్నప్పుడే తీసి అలా పక్కన పెట్టేస్తారు. ఏ సంఘటన అయినా సరే మీ జీవితంలో మీరు అనుకున్నట్టుగా జరగడం అనేది మొదలవుద్ది. మీకు మీరు మీకు అనుకున్నట్టుగా మీరు ఎప్పుడైతే బతుకుతారో ఎదుటివారు కూడా మీకు అనుకున్నట్టుగానే కనబడడం మొదలవుతారు. ఇది చాలా వండర్ఫుల్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ప్రతి వ్యక్తిని కూడా పోలుస్తున్నాం. ఇక్కడ మనం చేసుకునే పెద్ద మిస్టేక్ ఇదే. ఎప్పుడైతే ఈ పోలిక కంపేర్ ఇంకో వ్యక్తితో ఇంకో లక్షణంతో ప్రతి దాంతోనూ పోలుస్తాం, వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి వాళ్ళకు శారీరక స్థితి నుంచి వాళ్ళ మానసిక స్థితి వరకు ఇంకొక పర్సన్స్తో మనం పోలుస్తున్నాం. నిజంగా ఫ్రెండ్స్ ఇది చాలా మానసిక సమస్యలకి పెద్ద కారణం అవుతుంది. మనం నేను పోలిక నేను దీన్ని అర్థం చేసుకున్నాక ఓకే పోల్చే తత్వం అనేది మనసుకు ఉన్న గొప్ప టెక్నాలజీ. ఈ టెక్నాలజీ మనకు ఎక్కడ ఉపయోగపడాలంటే మనం ఎప్పుడూ కూడా మనుషుల్ని పోల్చకూడదు, మనుషులు తయారు చేసిన వస్తువులను పోల్చాలి. ఎందుకంటే మనం వస్తువులను వాడుకుంటాం, మనుషులతో కలిసి జీవిస్తాం. ఎప్పుడైతే మనుషులు మీకు పూర్తిగా అర్థమవుతారో అప్పుడు మనుషులను ప్రేమించడం మొదలు పెడతారు. అది ముందు మనతోనే స్టార్ట్ అవుద్ది. ముందు మనకు మనం పూర్తిగా అర్థమైతే మనల్ని మనం ప్రేమించుకుంటాం. ఎటువంటి షరతులు లేకుండా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎటువంటి కండిషన్స్ లేకుండా మిమ్మల్ని మీరు గమనించుకోవాలి. ఎప్పుడైతే ఇలా గమనించడం మీలో స్టార్ట్ అవుద్దో అప్పుడు మీలో ఎటువంటి షరతులు లేని ప్రేమ అనేది పుట్టడం మొదలవుద్ది. పుట్టడం కాదు, సహజంగా ఉంది, అది దాన్ని మనం చూడటం లేదు. దీన్నే అన్కండిషన్ లవ్ అంటారు, అంటే బేషరతు ప్రేమ, ఎటువంటి షరతులు లేకుండా ప్రేమించడం. అది మనల్ని మనం ఎప్పుడైతే జరుగుద్దో మీరు ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తిని ఎటువంటి షరతులు లేకుండా ప్రేమించగలుగుతారు. అసలు ప్రేమించడం కన్నా ముందు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుంటేనే చాలు, మీకు చాలా ఆశ్చర్యం కలుగుద్ది. ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా ఒక అద్భుతంగానే మీకు కనబడడం మొదలవుతారు. నేను నా శరీరం నా మనసు నాకు ఎంతో అద్భుతంగా కనబడుతుంది ఫ్రెండ్స్. 37 trillion సెల్స్ తోటి ఈ శరీర నిర్మాణం ఉంది. ఎన్నో కణాలు పుడుతున్నాయి చనిపోతున్నాయి కానీ నా దృష్టికి రావడం లేదు. అలాగే నా మనసు ఎన్నో ఆలోచనలతో అల్లుకుపోయి ఉంది. ఎన్నో ఆలోచనలు పుడుతున్నాయి చనిపోతున్నాయి కానీ నా దృష్టికి రావడం లేదు. టైం కేటాయించి నా శరీరాన్ని నా మనసుని నేను గమనించడం మొదలుపెట్టాను. దీని అద్భుతం నాకు కనబడడం మొదలైంది. ఇదే అద్భుతం అందరిలోనూ కనబడడం మొదలైంది. అప్పుడు నేను ప్రతి ఒక్కరిని నేను పోల్చడం ఇంకా నాకు తెలియకుండా మానేశాను. ప్రతి ఒక్కరిలో ఎప్పుడైతే నేను పోల్చడం మానేశానో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అద్భుతాన్ని నేను చూడగలుగుతున్నాను. అప్పుడు నేను ఎవరిని వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అన్న ఉద్దేశం అనేది ఆటోమేటిక్గా నా మనసులోంచి పోయింది. ఎవరికి ప్రత్యేకమైన స్థానం ఇవ్వడం లేదు, అలానే ఎవరిని తక్కువ చేయడం కూడా లేదు. ఇది చాలా నాకు అందరితోటి కలిసిపోయి నన్ను నేను ఆనందంగాను అందరితోటి ఆనందంగా ఎలా ఉండగలను అన్నదాని విధానంలోకి మార్చుకోగలుగుతున్నాను ఫ్రెండ్స్. మనుషుల్ని మనం ప్రేమించాలి, వస్తువుల్ని వాడుకోవాలి. మనిషితోటే మనకు ఆనందం దొరుకుద్ది, వస్తువుల వల్ల సౌకర్యాలు ఉంటాయి, సుఖం ఉంటుంది. ఇది చాలా వండర్ఫుల్ పొజిషన్ ఫ్రెండ్స్, నేను అనుభవిస్తున్నాను, మీరు కూడా అనుభవించాలన్న ఒక ఆశతోటి ఈ వీడియో చేస్తున్నాను. మీరు దీన్ని అర్థం చేసుకుని అందిపుచ్చుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.